ఈ విప్లవంలో భాగంగానే అర్హులెవరూ కూడా మిగిలిపోకుండా ఏ ఒక్కరైనా కూడా అర్హత ఉండి వారికి అందలేదు అన్న పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు అన్న తపనతో ఇప్పటికే లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని ప్రతి 6 నెలలకు ఒకసారి బయాన్యువల్ శాంక్షన్స్ కింద జూలైలో ఒకసారి డిసెంబర్లో ఒకసారి ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ వెరిఫై చేసి అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే బయాన్యువల్ శాంక్షన్స్ ద్వారా జరిగిస్తా ఉన్నాం. దీనికి మరో ప్రయత్నంగా ఇంకా ఎవరైనా కూడా మిగిలిపోకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడా కూడా అర్హత ఉండి మిగిలిపోకూడదు అని తాపత్రయంతో దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఎవరికైనా కూడా అర్హత ఉండి పొరపాటును మిస్ అయిపోయి ఉంటే, ప్రయత్నం చేసినా కూడా మంచి జరగకపోయి ఉంటే నేరుగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా నా దృష్టికి కూడా తీసుకుని రండి అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మిగిలిపోయే పరిస్థితి రానే రాకూడదు, ఉండకూడదు అని చెప్పి ఏ ఒక్క మనిషికి ఏ ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏ మంచి కూడా అందని పరిస్థితి ఉండకూడదని, ఆ ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ఈరోజు జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇలా జల్లడబట్టే ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా కనీసం అంటే 98-99% అర్హులందరికీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పరిస్థితి. ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ మీద, ఏదైనా టెక్నికల్ రీజన్స్ మీద ఆ 1% కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మిగిలిపోయిందంటే ఆ 1% కూడా మిగిలిపోకూడదు అన్న తాపన తాపత్రయంతో ఆ టెక్నికల్ రీజన్స్ని వెతికి ఆ టెక్నికల్ రీజన్స్కు సొల్యూషన్ను కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ పత్రాలను ఆ డాక్యుమెంట్స్ను కూడా అర్హులందరికీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అవి కూడా వాళ్లకు వచ్చేలా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి తద్వారా వాళ్లకు పథకాలు అవి కూడా అందేలా చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఏం చేస్తామన్నది కూడా వివరిస్తాను. వివిధ రకాల సర్టిఫికెట్లు అంటే మన పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు సంబంధించి చేయి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ ఆ టెక్నికల్ ఫ్లాస్ ఏదైనా ఉంటే దానిని రిపేర్ చేస్తూ ఒకవైపున అడుగులు వేస్తూనే మరోవైపున వివిధ రకాల సర్టిఫికెట్లు అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, సిసిఆర్సి కార్డులు కావచ్చు, రేషన్ కార్డ్ డివిజన్ కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, హౌస్ హోల్డ్ డివిజన్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్ కావచ్చు, ఆధార్ టు బ్యాంక్ లింకేజ్ అన్న టెక్నికల్ కారణం కావచ్చు, లేదా ఆధార్ కార్డుల్లో కూడా మార్పులు కూడా కావచ్చు. ఇప్పటికే ఆధార్ కార్డులకు సంబంధించి, మార్పులకు సంబంధించి ఇప్పటికే మనం 2,500 ఆధార్ సెంటర్లను కేంద్రంతో మాట్లాడి
2500 సెంటర్లను దాదాపుగా మండలానికి 3-4 సెంటర్లు వచ్చేట్టుగా దాదాపుగా 2500 సెంటర్లు 4-5 సెంటర్లు వచ్చేట్టుగా ఇప్పటికే ఏర్పాటు చేయించగలిగాం. వాటికి సంబంధించిన విధి విధానాలు ఆధారంలో మార్పులు రావాలి అంటే దానికి సంబంధించిన విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాబట్టి వారి పరిధికి సంబంధించిన విధి విధానాలు వారు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మార్పులకు సంబంధించి కూడా మన వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి ఆ ఎస్ఓపీల ప్రకారం వాళ్ళకు కావాల్సిన సర్టిఫికెట్ల ప్రకారం అది కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసి అది కూడా ఆధార్లో మార్పులకు సంబంధించి కూడా ఆధార్ కేంద్రాలకు తీసుకువెళ్ళి వాటికి సంబంధించిన తోడ్పాటు కూడా అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా ఏ ఒక్క టెక్నికల్ సమస్య వల్ల కూడా నిజంగా అర్హత ఉండి ఏ ఒక్కరైనా కూడా ఎక్కడైనా కూడా మంచి జరగని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంది అని అంటే మాత్రం అది రిపేర్ చేయడం కొరకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం కొరకు ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా దాదాపుగా 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కూడా లేకుండా జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా పేదలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందించే గొప్ప అడుగు వేస్తూ ఉన్నాం. ఇందులో మొదటి అడుగుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇంకా గృహసారథులు జగనన్న మీద ప్రేమ ఉన్న, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి వారం 10 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న 1,60,00,000 ఇళ్లకు ప్రతి ఇంటి తలుపు కూడా తడతారు. ప్రతి ఇంటి తలుపు కూడా తట్టి లబ్ధి అందని వారు ఎవరైనా ఉంటే వారిని అందరినీ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలను వివరాలను సేకరించి వారి తరఫున దరఖాస్తు కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తారు. సచివాలయానికి వీళ్ళే వెళ్ళి సచివాలయానికి పత్రాలన్నీ కూడా సమర్పించి ఒక టోకెన్ నెంబర్ జనరేట్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ను తీసుకుని అది మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో వాళ్ళకు అది ఇచ్చి ఏ రోజున క్యాంపు జరుగుతుంది, ఏ రోజున మన గ్రామానికి మండలానికి సంబంధించిన అధికారులు వచ్చి ఈ క్యాంపు నిర్వహిస్తారు, ఆ రోజు ఎప్పుడు, ఆ డేట్ ఎప్పుడు అని చెప్పి కూడా చెప్పి ఆ క్యాంపు ఆ డేట్ నాడున ఆ క్యాంపు జరిగే రోజున దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకువెళ్ళడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యేలా వారికి తోడుగా ఉంటారు.